ప్రస్తుతం ప్రభాస్ షాహో మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు మరీ ఇతర విషయాల గురించి అంత పెద్దగా పట్టించుకోవడం లేదు దానికి చాలా కారణాలు ఉన్నాయి సాహో సినిమా సొంత మూవీ తన ఫ్రెండ్స్ కలిసి నిర్మిస్తున్న సినిమా నిర్మాతలకు ఎంతటి బాధ్యత ఉందో ప్రభాస్కి కూడా అంతే బాధ్యత ఉంది ఇంకా చెప్పాలి అంటే అంతకంటే ఎక్కువ బాధ్యత ఉందని చెప్పాలి దేశంలోని ప్రముఖ నగరాల్లో సినిమాను ప్రమోషన్ చేస్తున్నారు కారణం ఏంటి అంటే సినిమాకు క్రేజ్ రావడమే దక్షిణ భారతదేశంలో అనేక నగరాల్లో ప్రమోషన్స్ చేస్తున్నారు అలాగే నార్త్ ఇండియాలో కూడా అనేక నగరాల్లో కూడా ఈ మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు ఇలా అన్ని నగరాల్లో ప్రమోషన్స్ చేయడం వల్ల సినిమాకు ప్లస్ అవుతుంది ఇదిలా ఉంటే ఈ నెల ముప్పైవ తేదీన నెల్లూరు జిల్లా సుల్లూరుపేటలో విఈపిఐక్యూ మల్టీప్లెక్స్ ఓపెన్ కావాల్సి ఉంది ఆ రోజున సాహు రిలీజ్ అవుతుంది వి మల్టీప్లెక్స్ థియేటర్ను ప్రభాస్ తన స్నేహితులైన యూవి క్రియేషన్స్ కలిసి ఏర్పాటు చేశారు సాహో మూవీతో ఈ థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ బి మల్టీప్లెక్స్ సూలూరు పేటలో ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అంటే అటు తమిళనాడుకు ఇటు ఆంధ్రలోనూ బోర్డర్ కాబట్టి ఇద్దరికి అనుకూలంగా ఉంటుందని చెప్పి అక్కడ నిర్మించారు అంతేకాదు సూలూరుపేట పర్యాటకంగా మంచి అభివృద్ధి చెందిన ప్రాంతం ఆర్థికంగా నెల్లూరు జిల్లాలో సూళ్లూరుపేట ఒక బలమైన ప్రాంతం అందుకనే ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు సాహో సినిమా థియేటర్ ఓపెనింగ్ కాబట్టి ఈ అకేషన్ కు టాలీవుడ్ నుంచి చాలా మంది ప్రముఖులు హాజరవుతారని తెలుస్తుంది అయితే ఈ ఓపెనింగ్ కోసం ప్రభాస్ వస్తారా రారా అన్నది తెలియాల్సి ఉంది సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ వేడుకకు రాలేకపోతున్నారని తెలుస్తోంది దీంతో పవన్ కళ్యాణ్ మహేష్ లేదా రామ్ చరణ్ ఎన్టీఆర్ ఈ లాంచింగ్ వేడుకకు అటెండ్ అయ్యేందుకు ఆస్కారం లేదని భావిస్తున్నారు ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు సుజిత్ అలాగే సాహో నిర్మాతలు ప్రమోద్ వంశీ ఈ మల్టీప్లెక్స్ లాంచ్ కు అటెండ్ కానున్నారు అలాగే నెల్లూరు భాజపా నాయకులు అటెండ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది అయితే ఈ అతిథులు ఎవరు అన్నది అధికారికంగా ప్రకటించలేదు ఇక ఐదారు రోజుల సమయం ఉంది కాబట్టి ఈ లోగా ప్రకటిస్తారేమో వేచి చూడాలి మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీడియా సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్